దూరదర్శన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మానవుడు జీవ పరిణామ క్రమంలో ప్రకృతి నుంచి ఎన్నో వింతలు విశేషాలు తెలుసుకుంటూ తనకు ఉపయోగకరమైన వాటిని ఆచరణలో పెడుతూ ముందుకు సాగుతున్నాడు. ఈ ప్రకృతిలోని ఓ పక్షి తను గార్డెనర్గా తన గూటిని ఎంతో అందంగా రంగురంగుల పుష్పాలు పండ్లతో అలంకరించి మధురమైన ధ్వనులు చేస్తూ నాట్యం చేస్తూ ఆడపక్షిని ఆకర్షించే విధానం తెలుసుకుంటే మనం ఆశ్చర్యచకితులమవుతాం. ఆ పక్షి గురించి తెలుసుకుందామా? ఆ పక్షి పేరు ఓగల్కాప్ గార్డెనర్ బవర్ బర్డ్. ఓగల్కాప్ ద్వీపకల్పంలో ఈ పక్షి నివసిస్తుంది. మొట్టమొదటగా సెప్టెంబర్ 1872 సంవత్సరంలో ఒడార్జో బెకారి అనే పేరుగల ప్రకృతి అధ్యయనవేత్త ఈ పక్షిని గుర్తించాడు. ఓగల్కాప్ బవర్ బర్డ్ ఆలివ్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఈ పక్షులు పొడవు 21 నుంచి 25 సెంటీమీటర్లు ఉండి ఆడపక్షులు కొంచెం తక్కువ పరిమాణంలో ఉంటాయి. ఈ పక్షులు తమ గూటిని కోన్ ఆకారంలో నిర్మించుకుంటాయి. వాటి గూటి నిర్మాణము 100 సెంటీమీటర్ల ఎత్తు 160 సెంటీమీటర్ల వ్యాసం సుమారుగా కలిగి ఉంటాయి. ఈ పక్షులు తమ గూడు ముందు భాగంలో కొన్ని మీటర్ల వరకు చాలా శుభ్రంగా ఉంచుకుంటాయి మరియు నాచును అందంగా పరుస్తాయి. మగపక్షులు తమ తోటి మగపక్షుల కన్నా భిన్నంగా మరింత అందంగా వాటి గూడు ముందు ఫిమేల్ ఓగల్కాప్ బవర్ బర్డ్స్లను ఆకర్షించడానికి రకరకాల కలర్ఫుల్ డెకరేషన్స్ను కళాత్మకంగా అమర్చి వాటి గొప్పతనం ప్రదర్శిస్తూ ఉంటాయి. మగ ఓగల్కాప్ బవర్ బర్డ్స్ తమ తోటి పక్షుల దగ్గర కొత్త కొత్త ఐటమ్స్ డెకరేషన్స్ కనిపిస్తే అవి వాటిని చేజిక్కించుకోవటానికి వెనుకాడవు. ఇక ఫిమేల్ ఓగల్కాప్ బవర్ బర్డ్స్ మగ పక్షులు వాటి గూడు ముందు ఏర్పాటు చేసిన రకరకాల పూలరాశులు పండ్లరాశులు మెరిసిపోయే షైనింగ్ బీటిల్స్ ఒక రకమైన మెరిసే పురుగులు ఎండిన ఆకులను ప్రస్ఫుటంగా కనిపించే వస్తువులు వాటి అమెరికా ప్రదర్శన ఇవన్నీ ఈ ఫిమేల్ ఓగల్కాప్ బవర్ బర్డ్స్ మనస్సుకు నచ్చితే మగపక్షితో జతకట్టడానికి సిద్ధమవుతుంది. ఈ పక్షుల జీవన శైలి నిజంగానే మనందరికీ ఆశ్చర్యం మరియు మంత్రముగ్ధులను చేస్తుందనటంలో అతిశయోక్తి కాదేమో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటే ఎంతో ఆనందానుభూతులు పొందుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సుదర్శన్ టీవీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.